హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మన ఛానల్లో మా కమ్యూనిటీలోని జిమ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. కమ్యూనిటీకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్, అంటే ప్లే ఏరియాకి రైట్ సైడ్లోనే ఈ జిమ్ ఏరియా అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. జిమ్కి అవసరమయ్యే అన్ని ఎక్విప్మెంట్ ఇలా ఉన్నాయన్నమాట. డంబుల్స్, థ్రెడ్మిల్, త్రీ టైప్స్ ఆఫ్ థ్రెడ్మిల్స్ ఉన్నాయన్నమాట. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇలా థ్రెడ్మిల్ పైన వాకింగ్ చేస్తుంటే మా హస్బెండ్ షూట్ చేసినారు జిమ్లోని ఎక్విప్మెంట్ అంతా. ఇలా ఉంటుంది జిమ్లోని ఎక్విప్మెంట్. ఇందులో ఏసీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. మనం ఎంతసేపు జిమ్ చేసినా కూడా మనకి స్వెట్టింగ్ అనేది రాదు. ఇంకా ఎక్కువసేపు జిమ్లోనే మనకి టైం స్పెండ్ చే థ్రెడ్మిల్ కంప్లీట్ చేసిన తర్వాత లెగ్ స్ట్రెంగ్త్ అయ్యేందుకు అనదర్ ఒక ఎక్విప్మెంట్ ఉందన్నమాట. దాని దగ్గరికి వెళ్ళాను. దానిలో వెయిట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టార్ట్ చేశాను. లెగ్ బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యేందుకు ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎంత స్ట్రెంగ్త్ అయితే మనము బేట్ చేయగలమో అంత స్ట్రెంగ్త్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ జిమ్ అవుట్లుక్ చూపిస్తాను. ఇక్కడ లెగ్ స్ట్రెంగ్త్ అయ్యేందుకు అన్ని రకాల ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చేసి షోల్డర్స్ స్ట్రెంగ్త్ అయ్యేందుకు యూజ్ చేసే ఎక్విప్మెంట్. గీతేష్ ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. మామూలుగా అయితే ఈ టైంకి జిమ్ ఫుల్ ఉంటుంది, కానీ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. ఈవినింగ్ 3:30 అయింది ఇప్పుడు. లేడీస్ జాబ్తో బిజీగా ఉన్న, హౌస్ హోల్డ్ వర్క్తో బిజీగా ఉన్న తమ కోసం తము కొద్దిగా టైం స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ 30 మినిట్స్ పాటు వాకింగ్ కానీ జిమ్ కానీ చేసినట్లయితే హెల్త్ అనేది బాగుంటుంది, మనం కూడా యాక్టివ్గా ఉంటాము. నా వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుంటా. బాయ్.